అక్కడ సైన్యాలు అంట, సైన్యాలు. నిజంగా ఆర్మీ అంటే నిజంగా ఏదైనా చేయాలనుకుంటే కేరళలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. పోండి ఆర్మీ వాళ్ళందరూ పోయి హెల్ప్కి సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళకు ఉంటారు కదా సార్. ఇప్పుడు మిగిలిన కంటెస్ట్ అందరినీ సపోర్ట్ చేస్తున్నారు, బట్ వీళ్ళకి కొంచెం ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది, దానికి ఒక పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అది కాదు జరిగింది. ఏం జరిగింది అని అంటే అసలు లోపలికి వెళ్ళక ముందే ఆర్మీ క్రియేట్ అయింది. ఇది అగెయిన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అండ్ ఐఎమ్ ష్యూర్ అగెయిన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్. ఒక ఆర్మీ క్రియేట్ చేసుకున్నారు, దాని స్క్రీన్ షాట్స్ అన్నీ ఆర్ అవైలబుల్. న్యూస్ మినిట్ వాళ్ళు బయట పెట్టారు ఈ విషయాలు. పాత ఎప్పుడో క్రియేట్ అయిన ఫేస్బుక్ పేజెస్ని కొనుక్కోవటమో పేర్లు మార్చటమో జరిగింది. మూడేళ్ల క్రితం క్రియేట్ అయింది అంటే తెలుగు బిగ్ బాస్ రాకముందే క్రియేట్ అయినట్టుగా అనుకోవాలి ఆర్మీస్, నెంబర్ వన్. రెండవది, లోపల నుంచి బయటకి సంకేతాలు వేసుకున్న టీషర్ట్ మీద ఆర్మీ అని రాసుకోవటం, బయట నుంచి లోపలికి వచ్చిన అనసూయ గారు కౌశల్ ఆర్మీ అని రాయటం నేందితో, అప్పుడప్పుడు నాని గారు బయట కౌశల్ ఆర్మీ మెన్షన్ చేశారు కాబట్టి ఆమె రాసింది ఐటమ్ ఏంటి అన్నది. భోజిరెడ్డి గారు వాళ్ళ అమ్మాయితో మాట్లాడతానని దీప్తి సునేనాకి ఫోన్ చేసి భోజిరెడ్డి అనగానే ఫోన్ కట్ చేసేసారు. అలాంటిది బయట నుంచి డైరెక్ట్ రిపోర్ట్, మెంబర్ ఆఫ్ ద పబ్లిక్ కెన్ టాక్ టు ఎ హౌస్ మేట్ అంటే కౌశల్ గారికి ఫోన్ ఇస్తే కౌశల్ ఆర్మీ ఉంది బాగా చేస్తున్నాము అని వాళ్ళు చెప్పారు. డైరెక్ట్ రిపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. శ్యామల గారు నూతన్ గారు ఇంట్లోకి వచ్చి మీ వైఫ్ చాలా బాగా కోఆర్డినేట్ చేస్తున్నారండి, అద్భుతంగా చేస్తున్నారు, షీ సూపర్ అండి అని నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు అక్కడ మాట్లాడుకుని వీళ్ళు టీవీ ఛానల్స్కి వెళ్ళి, ఒక ఛానల్ అధినేత ఎవరో నేను పేరు చెప్పను, ఒక ఛానల్ అధినేత నాకు డబ్బులు ఇస్తే ఈ డబ్బులు నాకు అక్కర్లేదని పంపించేశాను అని చెప్పారు. వెనక్కి వచ్చిన ఇద్దరిలో ఒకరు. అంటే ఏం జరిగింది బయటకు వచ్చినాక వీళ్ళు? మామూలుగా క్వశ్చన్ పేపర్ లీక్ అయితే రాత్రి లీక్ అవుతుంది, పొద్దున్న ఎగ్జామ్ ఉంటుంది. ఇది 2-3 వారాలు సర్క్యులేట్ అయింది. ఇది ప్రతి ఛానల్కి వెళ్ళి క్యాంపెయినింగ్ చేసుకుని సపోర్ట్ తెచ్చుకుని, మేమేమో అనానిమస్గా లోపలికి వెళ్ళి, ఎవరికీ తెలియదు, క్యాంపెయిన్ చేయలేదు, అపీల్ లేదు, ఏం లేదు, సైన్యాలు రౌడీలు ఎవరు లేరు, జస్ట్ వెళ్ళాం. అలాంటిది ఇక్కడ ఈ అన్ఫేర్ అన్జస్ట్ అరేంజ్మెంట్స్ చేసుకుని లోపలికి వచ్చారు, నెంబర్ వన్. యా మీకెవరో నచ్చుతారు, అది మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళకు ఓటేయండి అని చెప్పడంలో ఐ వుడ్ నాట్ ఎన్కరేజ్ ఇట్ వెరీ మచ్, బట్ ఐ వోంట్ సే ఇట్స్ అగెయిన్స్ ద గేమ్. కానీ జరిగింది అది కాదు కదా, వీళ్ళని ఎలిమినేట్ చేద్దాం, వాళ్ళని ఎలిమినేట్ చేద్దాము, కాబట్టి ఇలా చేద్దాం అని స్ట్రాటజీ. నెగిటివ్ ఓట్ ఈజ్ అ హౌస్ అప్రోచ్, పాజిటివ్ ఓట్ ఈజ్ అవుట్ సైడ్. దాన్ని బ్రేక్ చేస్తూ దాని స్పిరిట్కి వ్యతిరేకంగా నన్ను ఫినిష్ చేసండి, దెన్ యూ కెన్. అంతేకాకుండా ఎవరెవరికి వీళ్ళకి నచ్చలేదో చండాలమైన బూతులు, దరిద్రమైన మాటలు, అసభ్యకరమైన పదజాలం, ఆడవారి పేరుతో ఆడవారిని, వారి చేష్టితిని, వాళ్ళ మొరాలిటీని క్వశ్చన్ చేస్తూ పరమ దరిద్రమైన మాటలు రాశారు. ఇస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద గేమ్? ఇట్స్ నాట్. ఇట్స్ ప్రాబబ్లీ ఈవెన్ ఇల్లీగల్. ఇప్పుడు ఇంతమంది దీప్తి సున్నయన ముఖ్యంగా తేజస్వి వీళ్ళని మామూలు మాటలు మాట్లాడలేదు. దట్ కాంట్ బి యాక్సెప్టబుల్. సో ఐ థింక్ యూఆర్ రైట్ టు సే లోపల నుంచి సిగ్నల్స్ ఇవ్వటం అన్నది ఈజీ కాదు, కానీ ఆ కోడ్ ఏంటో కూడా కొంచెం చూడాలి. వాట్ దట్ కోడ్ ఈస్ కొంచెం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు. నేను వద్దనుకుని వచ్చేసా కదండి, సో ఐఎమ్ నాట్ దట్ కీన్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్. చెల్లని వచ్చేసాను కదా, సో ఐఎమ్ నాట్ దట్ కీన్ ఆన్ దాట్, బట్ డెఫినెట్లీ కాస్త ఇన్వెస్టిగేట్ చేస్తే ఏమేమి సంకేతాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, మనం ఎవరైతే ఏమేమి మాట్లాడుతున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ నా గణేష్ బాగాలేదు, వాడు ఎందుకున్నాడు ఇక్కడ, వాడికి ఏం అర్థం కాదు, కామన్ మ్యాన్ అని నూతన్ నాయుడికి చెప్తుంటే అది నూతన్ నాయుడికైనా చూసే వాళ్ళకి చెప్తున్నారా, బయట ఉన్న సైన్యానికి ఇషారా ఇస్తున్నారా అన్నది ఇట్స్ డిఫరెంట్ క్వశ్చన్. అట్లాగే మనం
లోపల నుంచి సంకేతాలు ఇవ్వలేకపోవటం అన్నది ద రూల్. అది బ్రేక్ చేశారో లేదో ఐ కాంట్ జడ్జ్. యాజ్ ఏ సెట్ టు యూ, నేను బయటకు వచ్చాక చూడలేదు, నా క్లిప్స్ పంపిస్తే అప్పుడప్పుడు చూడటమే. బియాండ్ దట్ ఐ హావెంట్ షోన్ మచ్ ఇంట్రెస్ట్. ద హోల్ ప్రాసెస్ దట్ యూ హ్యావ్ ఇనిషియేటెడ్ ఇన్ దిస్ వే ఇట్స్ రాంగ్. ఇట్స్ రాంగ్ ఇన్ ప్రిన్సిపల్, ఇట్స్ రాంగ్ ఇన్ ద వే దే హ్యావ్ డన్ ఇట్. అసలు భూతులు మాట్లాడటం దగ్గర నుంచి ఒకళ్ళని టార్గెట్ చేయటం వరకు, కౌశల్ అన్నతో ఇవాళ ఈడు పెట్టుకున్నాడు, కౌశల్ అన్నతో ఈమె పెట్టుకుంది, నేను ఈమె అంటున్నా, వాళ్ళు ఈమె అని అందులో ఎవరిని, చాలా దరిద్రమైన పదాలు వాడారు. పంపించేద్దాం ఇంటి అస్సాంకి టికెట్ అంటే, ఇదేందో అస్సాంకి టికెట్ ఏందో నాకు తెలియదు, అందరికి అస్సాం టికెట్ కొని పెడదాం. సో ఈ రౌడీ మూకని పోషించి వారిని ఏ ఉద్దేశాలతో పోషించటమో ఎలా పోషించటమో ఐ వుడెంట్ నో, బట్ దెర్ ఈస్ క్లియర్లీ సంథింగ్. బజార్లో ఎవరు ఫిజికల్గా పర్సనల్గా కనిపించట్లా, నెట్లో మట్టుకు చాలామంది ఉన్నారు. ట్రంప్ ఎలక్షన్లో కూడా సోషల్ మీడియా ఆల్టర్నేటివ్ ఫ్యాక్ట్స్ ఫెనామినన్ గురించి స్టడీస్ జరిగినాయి. ఎన్ని జీమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు ఏంటి, అది కౌశల్ గారిని ఆయన సపోర్టర్స్ని కాదు ఆ విషయం, అది ఎండమాల్కి చెందాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఓటింగ్ ప్రాసెస్ని రోబస్ట్గా ట్యాంపర్ ఫ్రీగా ఎలా చేస్తారు అన్న బాధ్యత వాళ్ళది, చేశారో లేదో. నన్నైతే బిగినింగ్లో ఇన్వైట్ చేసినప్పుడు ఆడిటింగ్ ఇస్ డన్ బై వన్ ఆఫ్ ద బిగ్ ఫోర్ అండి, ప్రైస్ వాటర్ కూపర్స్ హౌస్, సో ఇట్స్ ఆల్ పక్కా అని చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్ ఏంటో రివీల్ చేస్తే బాగుంది. రెండోది ఏంటంటే ఎవరికేం నోట్లు వచ్చినాయో చెప్పేసి ఇవాళ వద్దు, ఇవాళ గేమ్ డిస్టర్బ్ అవుతుంది. మొత్తం అయ్యాక 106 డేస్ అయిపోయినాక లిస్ట్ తయారు చేయి ఎవరికేం నోట్లు వచ్చింది. ఇట్ యాడ్స్ టు ద ట్రాన్స్పరెన్సీ. నా పాయింట్ ఏంటంటే నా క్రెడిబిలిటీ ఐ హ్యావ్ లెర్న్డ్ టు దిస్ గేమ్ బై పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్. యూ షుడ్ ఆల్సో కన్ఫర్మ్ దట్ క్రెడిబిలిటీ ఫర్ ద గేమ్. సైలెన్స్ విల్ నాట్ హెల్ప్, ఏదో చేయాలి కదా. నా దృష్టిలో ఇంట్లో ఉన్న వాళ్ళు బయట సైన్యాలని సమాయత్తం చేసి లోపలికి రావటం ఇట్స్ అగైన్ ద స్పిరిట్ ఆఫ్ ద గేమ్. అసలు ఏంది నువ్వు చేసింది, ఏంది కథ అని అడగాల్సింది పోయి నువ్వు గేమ్ భలే ఆడుతున్నావు, నువ్వు కరెక్ట్గా ఆడుతున్నావు, గేమ్ ఆడే పద్ధతి ఇదే అని కితాబులు ఇస్తూ ఉన్నారు నాన్నగారితో సహా. ఐ డోంట్ అప్రూవ్. నూతన్ నాయుడు గారి ఉద్దేశాల గురించి నేను మాట్లాడలేను, కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడతాను. నాయుడు గారు లోపలికి రావటం వాజ్ క్లియర్లీ రాంగ్. శ్యామలా గారు కూడా. వైల్డ్ కార్డ్ ఈజ్ డిఫరెంట్. వైల్డ్ కార్డు ఎవరికి చెప్పడానికి వీల్లేదు. వైల్డ్ కార్డ్ సైలెంట్గా అందరిలాగానే వచ్చి అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చేయాలి. సో ఎక్కడ క్యాంపెయినింగ్ ఇవి ఉండే అవకాశం లేదు. వాళ్ళకు కూడా కన్ఫర్మ్ చేయరు వన్ డే ముందు దాకా. అంటే ఇట్స్ నాట్ ద బెస్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్, బట్ వైల్డ్ కార్డ్లో అన్ఫేర్ అడ్వాంటేజ్ అన్నది టూ మచ్ లేదు. కానీ క్యాంపెయినింగ్ ఈ ఓట్ మాంగరింగ్ సోషల్ మీడియా అరేంజ్మెంట్స్, ఒక వీడియో విన్నాను కదా నేను, ఆడియో నేను డబ్బులు ఇచ్చాను అవును ఇన్ని డబ్బులు ఇచ్చానని చెప్పడం విన్నాను కదా నేను, దెన్ హౌ ఇస్ ఇట్ that you can allow them back inside. ఆ వచ్చిన వాళ్ళు కూడా కొంతమందితో తెల్లవారుజాము 4 గంటల దాకా మాట్లాడి, కొంతమందితో గుసగుసలాడి, అందరితో మాట్లాడుకుందా, చేసింది ఏంటి? దీప్తి నల్లమూత గారు, గీతా గారి బిహేవియర్లో కొంచెం మార్పు వచ్చింది కదా వీళ్ళు వచ్చాక, దానికి దేనికి సంకేతం? అది బయట నుంచి ఇషారాలు వీళ్ళకు కూడా అందిన. సో ఇట్ షుడ్ బి వెరీ క్లియర్ అండి, మై కామెంట్స్ ఆర్ నాట్ హోస్టైల్. దే ఆర్ మెంట్ టు హ్యావ్ ఎ కన్స్ట్రక్టివ్ ఎఫెక్ట్ ఆన్ రీడిజైనింగ్ ద గేమ్. ఈ రీఎంట్రీ అన్నది ఈజ్ అబ్సల్యూట్లీ మీనింగ్లెస్ అండ్ మైండ్లెస్. ఇట్స్ ఆల్సో అన్ఫేర్. ఇట్ క్రియేట్స్ అన్ఫేర్ అడ్వాంటేజ్ టు పీపుల్.
విచ్ దే డోంట్ డిజర్వ్. నోబడి డిజర్వ్స్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్. ఇట్స్ ఎ గేమ్ ఫర్ ఎవ్రీవన్. రెండోది, నాన్నగారు ఫర్ వేరియస్ రీజన్స్ హ్యాస్ షోన్, ఫర్ ఎగ్జాంపుల్ తేజస్విని రెండుసార్లు మూడుసార్లు ఆయన షోలో ఏడిపించారు. ఐ డోంట్ నో వై యువర్ గెస్ట్ షుడ్ బి పుట్ టు దట్. అట్లాగే తనీష్ గారిని ప్రతి షోలోనూ ఏకటమే. సామ్రాట్ ఆల్సో ప్రాబబ్లీ కుడ్ హ్యావ్ డన్ విత్ బెటర్ ఫీడ్బ్యాక్. నీకేం నువ్వు ఆడు అంటాము, తేజస్వి గురించి మాట్లాడా, నీ గురించి అక్కర్లేదు. ఇట్ వాజ్ ఇన్సల్టింగ్ టు హిమ్. తను చాలా బాధపడ్డాడు. మన పర్సనల్ కనెక్షన్స్ని ఫ్రెండ్లీనెస్ లేకపోయినా పర్వాలేదుగా అర్థం చేసుకుంటే చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అట్లాగే గీత గారిని ఓవర్ ఇండల్జెంట్గా లిబరల్గా ఉండి చేయటం, తేజస్వి చేసింది తప్పు అని, తప్పే, తేజస్వి వాడు వీడు అని అంటాము, తప్పే, తేజస్విని కోపడ్డారు. కౌశల్ అదే మాట్లాడితే ఏం అనలేదు. పైగా ఆ కాంటెక్స్ట్ ఏంటంటే నువ్వు బాగా ఆడుతున్నావు కాంటెక్స్ట్. సో హీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ బికాజ్ ఇట్స్ ఆబ్వియస్లీ నాట్ రైట్. ఇవి నెక్స్ట్ టైంకి ఓవర్కమ్ అయితే మోర్ ఇంటెలిజెంట్గా గేమ్ ఆడే అవకాశం అందరికీ వస్తుంది.